కరీంనగర్ ఉమ్మడి జిల్లా హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో మూగజీవాలకు గడ్డి వితరణ జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో గంగాధర మండలం ఆచంపల్లి గ్రామం నుంచి సుమారు 2 ట్రాక్టర్ల వరిగడ్డి, మక్క చుడవను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలకు విరాళంగా గ్రాసం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందువుల ఆరాధ్య దైవమైన గోమాతను సంరక్షించుకుంటూ ఈ ఆపత్కాల సమయంలో పశుగ్రాసం అన్ని పార్టీలకు అతీతంగా దానం చేసి మూగజీవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని ఉమ్మడి జిల్లా గోరక్ష ప్రముఖ ధీరజ్, కార్యదర్శి రఘు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కిషోర్ రావు, ఆచంపల్లి ఉప సర్పంచ్ రాజు, హిందూ వాహిని కార్యకర్తలు సాయి, మహీందర్ నరేష్ రాజు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా చాలా గడగడలాడుతుంది. అందులో ముఖ్యంగా ఫస్ట్ మన కరీంనగర్ జిల్లా నుండి ప్రపంచం మొత్తం కానీ, తర్వాత మన దేశంలో ముఖ్యంగా కంటోన్మెంట్ జోన్ ప్రకటించిన కూడా కరీంనగరే మొదటి ప్రాంతం. మరి ఇప్పుడు మన కరీంనగర్ జిల్లా కానీ మన రాజన్న సిరిసిల్ల కానీ చాలామంది నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా చాలా కష్టపడి ప్రజల యొక్క సహకారంతో అందుబాటులోకి వచ్చింది. కరోనా అనే కట్టడి జరిగింది. మరికొద్ది రోజులలో మన ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్లోకి కూడా వెళ్తుంది. ఇప్పుడు సుమారు 1-2 కేసులు ఉండవచ్చు కరీంనగర్ జిల్లాలో. మరియు ఈ తరుణంలో ఎండాకాలం మన ఆవులకు, మన గోమాత లాంటి ఆవులకు, మన హిందువుల ఆరాధ్యదాయంగా భావించే గోమాతలకు గడ్డి కావచ్చు లేదా లేగదుడులకు కానీ ఆవులకు కానీ గడ్డి అనేది ఇవ్వాలి, కంపల్సరీ దానం చేయాలి. మనుషులకు కూడా చాలా స్వచ్ఛంద సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అందులో భాగంగా ఈరోజు కరోనా దానివల్ల కూలీలు వెళ్ళే కూలీలకు కావచ్చు అన్నదానం ఇచ్చడం కానీ, నిత్యావసర వస్తువులు ఇచ్చడం కానీ ఏదో విధంగా ఆదుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మన కరీంనగర్ ఉమ్మడి హిందువాని జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేను గోరక్ష ప్రముఖ్ కరీంనగర్ హిందూ వాహిని ఉమ్మడి జిల్లా గోరక్ష ప్రముఖ్ నా యొక్క ఆధ్వర్యంలో మరియు పిల్లల యొక్క సహకారంతో మా హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈరోజు మన రాజన్న గోశాలకు సుమారు 2 ట్రాక్టర్ల గడ్డి, ఎండిగడ్డి మరియు మకచూర ఒక తాటేసి నిన్న ఇవ్వడం జరుగుతుంది. కావున మరియు నా యొక్క మనవి ఏంటి అంటే, చాలామంది కూడా యువకులు కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, పార్టీలు కానీ రాజకీయంతో సంబంధం లేకుండా కూడా గోశాలకు కానీ, కోతులకు కానీ, మనుషులకు కూడా చాలా సేవ చేయాలని కోరుకున్నాను. మరియు ఈ యొక్క మంచి అవకాశం వచ్చడం చాలా మాకు గర్వకారణం, మన అదృష్టంగా భావిస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా గోమాతను రక్షించాలి. గోమాతని రక్షించడం వల్ల మనం దేవుణ్ణి కొలిచినట్టు అవుతుంది. గోమాత గడ్డి పెట్టడమే కాకుండా ఎక్కడైనా గోమాతని కోసినట్టు అయినా లేకపోతే గోమాతకి ఆపద వచ్చినా దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఇట్లాంటి ప్రతి ఒక్క మంచి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుచున్నాము. అందరికీ జై శ్రీరామ్, జై గోమాత.